హాయ్, దిస్ ఈజ్ చంద్రశేఖర్. వెల్కమ్ టు మై చంద్ర. మనకు థర్డ్ చాప్టర్ అయినటువంటి, సెకండ్ చాప్టర్ అయినటువంటి లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్లో మనకి ఎక్సర్సైజ్ 2.1లో మొదటి ప్రాబ్లం గురించి మనం డిస్కస్ చేద్దాం. సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ అండ్ చెక్ యువర్ ఆన్సర్స్. ఫస్ట్, 3x = 2x + 18. సొల్యూషన్, మనకు వేరియబుల్ అన్నీ ఒకసారి తెచ్చుకుందాం. 3x - 2x = 18. x = 3x - 2x సబ్ట్రాక్ట్ చేస్తే x = 18. మనకు x = 18 మనకు ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే చెక్, 3x, ద గివెన్ ఈక్వేషన్ ఈజ్ 3x = 2x + 18. మనకు x వాల్యూ 18, 2 × 18 + 18. 13 × 3 = 18 × 3 = 39. 54, 18 × 3 = 54. 18 × 2 = 36 + 18. 54 = 36 - 18 యాడ్ చేస్తే 54. నెక్స్ట్ సెకండ్, మనకు LHS = RHS వచ్చింది. సెకండ్, 5t - 3 = 3t - 5. ఈ 3t అనేది మనకు LHS సైడ్ వస్తే 5t - 3t = -5. ఈ -3 అనేది RHS సైడ్ వెళ్తే +3. 2t = 5 నుంచి 3 సబ్ట్రాక్ట్ చేస్తే -2. t = -2/2. 2 × 1 = 2. t = -1 ఇన్ ఈక్వేషన్. చెక్, 5t - 3 = 3t - 5. 5 × -1 - 3 = 3 × -1 - 5. 5 × 5 - 5 - 3 = 3 × 1 - 3 - 5. -5 - 3 - 8 = -8. హియర్ ఆల్సో LHS = RHS. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, 5x + 9 = 5 + 3x. సొల్యూషన్, ద గివెన్ ఈక్వేషన్ 5x + 9 = 5 + 3x. ఈ 3x అనేది ఎలా సైడ్ వస్తే 5x - 3x = 5. ఈ +9 అటు సైడ్ వెళ్తే -9. 2x = 9 నుంచి మనకు 5 సబ్ట్రాక్ట్ చేస్తే -4. x = -4/2. 2 × 1 = 2 × x = -2. x = -2 ఇన్ ఈక్వేషన్. చెక్, 5x + 9 = 5 + 3x. 5 × x + 2 - 9 = 5 + 3 × -2. 5 × −10 + 9 = 5. ± 3 × 2 = 6. మైనస్, మనకు 10 నుంచి 9 సబ్ట్రాక్ట్ చేస్తే -1. −6 నుంచి 5 సబ్ట్రాక్ట్ చేస్తే -1. హియర్ ఆల్సో LHS = RHS. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం, 4z + 3 = 6 + 2z. సొల్యూషన్, 4z + 3 = 6 + 2z. ఈ 2z ఎల్హెచ్ సైడ్ వస్తే 4z - 2z = 6. ఈ 3 అటు సైడ్ వెళ్తే -3. 4 నుంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే 2z = 6 నుంచి 3 సబ్ట్రాక్ట్ చేస్తే 3. z = 3/2. చెక్, ద గివెన్ ఈక్వేషన్ 4z + 3 = 6 + 2z. 4z + 3/2 + 3 = 6 + 2 × z + 3/2.
2 1 2 2 4, 2 1 2 1 2 1 2 3 6 + 3 = 6 + 1 3 3. 6కి 3 యాడ్ చేస్తే 9 = 9. హియర్ LHS = RHS. నెక్స్ట్ 5th ప్రాబ్లం, 2x - 1 = 14 - x. 2x - 1 = 14 - x. ఇక్కడ మైనస్ ఉన్నటువంటిది LHS సైడ్ వస్తే 2x + x = 14. ఈ మైనస్ 1 అటు సైడ్ వస్తే +1, 3x = 15. x = 15/3, 3 1 3 5, x = 5. చెక్ ద గివెన్ ఈక్వేషన్ 2x - 1 = 14 - x. x + 5 సబ్స్టిట్యూట్ చేస్తే 2 × 5 - 1 = 14 - x + 5. 2 5 = 10 - 1 = 14 - 5. 10లో నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 9 = 4లో నుంచి 5 సబ్ట్రాక్ట్ చేస్తే 9. LHS = RHS. నెక్స్ట్ 6th ప్రాబ్లం, 8x + 4 = 3 × x - 1 + 7. సొల్యూషన్, 8x + 4 = 3 × x 3x - 3 1 3 + 7. 8x + 4, మనకు 3x, 7లో నుంచి 3 సబ్ట్రాక్ట్ చేస్తే 4 + 4. ఈ 3x అనేది ఇటు సైడ్ వస్తే 8x - 3x = 4. ఈ 4 అటు సైడ్ పోతే -4. మనకు 8లో నుంచి 3 సబ్ట్రాక్ట్ చేస్తే 5x = 4, నుంచి 4 వచ్చే 0. x = 0/5 = 0. x = 0. ఇందులో మనకు సబ్స్టిట్యూట్ చేస్తే చెక్ ద గివెన్ ఈక్వేషన్ ax 8x + 4 = 3 × x - 1 + 7. 8 × 0 + 4 = 3 × 0 - 1 + 7. 8 0 0 + 4 = 3 0 0 3 1 - 3 + 7. 4 = 7, లో నుంచి మనకు 3 సబ్ట్రాక్ట్ చేస్తే 4 = 4. LHS = RHS.